హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టినప్పుడు నన్ను ఒక సబ్స్క్రైబర్ ఫ్రెండ్ బేబీ వెయిట్ గెయినింగ్ ఫుడ్ రెసిపీ పెట్టామని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో నేను యూజువల్గా మా బాబుకి ఏదైతే ఉక్కు ప్రిపేర్ చేసి పెడతానో ఆ రెసిపీ మీద ఇవాళ షేర్ చేస్తున్నాను. ఇది బేబీస్కి వెయిట్ గెయినింగ్కి అలాగే వాళ్ళ ఓవరాల్ హెల్త్కి కూడా చాలా మంచి రెసిపీ. సో రెడీ చేయకుండా చూద్దాం, మా చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. ఈ ఉగ్గు ప్రిపేర్ చేసుకోవడం కొంచెం టైం టేకింగే, కానీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 or 2 months ఈజీగా పెట్టేయచ్చు బేబీస్కి. సో దీనికోసం ఫస్ట్ రైస్ 1 కప్ తీసుకున్నాము. మీరు నేను మామూలు ప్లెయిన్ రైస్ తీసుకున్నాను, మీరు దీని ప్లేస్లో ఇడ్లీ ఉప్పుడు బియ్యం తీసుకోవచ్చు, లేదు అంటే బ్రౌన్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రైస్ని బాగా కడిగి పెట్టుకొని ఒక 2 అవర్స్ అయినా, మినిమం 2 అవర్స్ అయినా కూడా వాటర్లో నాననీయాలి, లేదా ఓవర్ నైట్ మీరు ముందు రోజు నైట్ అన్ని నానబెట్టుకొని నెక్స్ట్ డే ఏమైనా ఉగ్గు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పులు నానబెట్టుకున్నాము. దీనికి ఫస్ట్ మినుములు 1/2 కప్ తీసుకున్నాము. మనము మినపప్పు యూజ్ చేయడం లేదు, ముడి మినుములు ఇంకా మంచిది ఆరోగ్యానికి. సో అందుకని చెప్పి మొత్తం పొట్టుతో పాటు మినుములు తీసుకున్నాను 1/2 కప్. మీ దగ్గర మినుములు లేకపోతే మినపప్పు వేసుకోండి. అలాగే పెసలు తీసుకున్నాను 1/2 కప్. ఇది కూడా పెసరు లేకపోతే పెసరపప్పు తీసుకోండి దీని ప్లేస్లో. ఎంతైనా మనము ఇలా ఫుల్ గ్రెయిన్ యూజ్ చేయడం వల్ల ఇంకా ఆరోగ్యానికి మంచిది. అలాగే కందిపప్పు 1/2 కప్, ఎర్ర కందిపప్పు 1/4 కప్. ఈ పప్పులన్నీ కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి. ప్రోటీన్ రిచ్, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అలాగే బాబుకి బోన్స్కి కాల్షియము, కావాల్సిన మినరల్స్ అవన్నీ కూడా మనకి పప్పుల నుంచే వస్తాయి. శనగపప్పు తక్కువ తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్, ఎందుకంటే శనగపప్పు ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది, అందుకని కొంచెం తక్కువ తీసుకున్నాము. ఇవన్నిటిని కూడా బాగా కడిగి పెట్టుకొని ఇవి కూడా వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. దీన్ని కూడా అంతే, మినిమం 2 గంటలు లేదా ముందు రోజు నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు అలాగే జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, బాదం 2 టేబుల్ స్పూన్లు ఇవి కూడా నానబెట్టుకోండి. మీ అందరికి తెలుసు కదా జీడిపప్పు బాదం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు 1-2 గంటలు నానాక వాటర్ అంతా ఉంపేసుకొని నేను ఫ్యాన్ కిందనే మామూలుగా మంచి బాగా ఉతికిన ఒక క్లాత్ తీసుకొని దానిపైన పరుచుకొని ఆరబెట్టుకుంటున్నాను. మీ దగ్గర పైన ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు, ఒకవేళ మట్టి రాదు అనుకుంటేనే ఆరబెట్టండి, లేకపోతే ఇంట్లోనే పెట్టుకొని. మనకి డ్రై రోస్ట్ చేస్తాం కాబట్టి మనకి మామూలుగా డ్రై అయితే సరిపోతుంది. కొంచెం ఆ వాటర్ అంతా పీల్చుకునే వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆరిపోయాక సపరేట్గా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కటి రోస్టింగ్ టైం వేరేగా ఉంటుంది. సో ఫస్ట్ రైస్ వేసుకొని కొంచెం క్రిస్పీనెస్గా వచ్చే వరకు మనకి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇన్ని పప్పులు చేసాం కదా, మనం పిల్లలకి కడుపు నొప్పి వస్తుందేమో, కడుపు బ్లోటింగ్ అవుతుందేమో అనుకుంటాము, కాదు అవేం అవ్వదండి. నేను మా బాబుకైతే 2 మంత్స్ నుంచి పెడుతున్నాను, వాడికి డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు చెప్పకూడదు, కానీ రోజు యూజువల్గానే బాత్రూమ్కి వెళ్తాడు, అన్ని డైజెషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే దీంట్లో మనం లాస్ట్లో వాము జీలకర్ర కూడా యాడ్ చేస్తాము. అండ్ ఈ పప్పులు అవన్నీ కూడా మనకి బాబు వెయిట్ గెయినింగ్కి చాలా మంచిగా పనికొస్తాయి. బాదం, జీడిపప్పు అవన్నీ కూడా వేసాం కాబట్టి చాలా ఆరోగ్యం ఉంది. అన్నిటినీ పప్పుల్ని, అలాగే జీడిపప్పుని, బాదం పప్పుల్ని అన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బాదం పప్పుకి పొట్టు తీసేయాలి, నేను చూపించలేదు ఇందాక, పొట్టు తీసేసేయాలి. తీసేసాక డ్రై రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు వేరుశనగ పప్పు మనం 1/2 కప్ తీసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి. దీనికి అడగాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ముందుగా చూపించలేదు. ఇంకా ఇప్పుడు కొన్ని పదార్థాలని మనం ఇప్పుడే డ్రై రోస్ట్ చేసుకుంటాము. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా 1/4 కప్ తీసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. సగ్గుబియ్యంలో కాల్షియం ఎక్కువ ఉంటుందండి, అండ్ బోన్స్ వాళ్ళకి బోన్స్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది, అందుకని సగ్గుబియ్యం కంపల్సరీగా యూజ్ చేయండి. సగ్గుబియ్యము వేపేసరికి మీకు ఎలా అంటే కొంచెం ఉబ్బుతాయి, ఉబ్బి మామూలు బొరుగులు ఎలా అవుతాయి అట్లా వస్తుంది అనమాట. సో అలా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోండి, క్రిస్పీగా అయిపోతాయి. మీ దగ్గర మీకు ఇంకా కావాలంటే బార్లీ అవి కూడా వేసుకోవచ్చు, కానీ బార్లీ వేసుకోవచ్చు, రాజ్మా ఇవన్నీ కూడా, కాకపోతే అవన్నీ ఏంటంటే ఇంకాస్త
హెవీ అయిపోతుంది బేబీకి. సో అందుకని నేను అవి యూజ్ చేయలేదు. కానీ అవి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు కడుపు నొప్పి అట్లాంటివి ఏమి రాకుండానికి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వాము, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కూడా డ్రై రష్ చేసుకుని. నేనేమి న్యూట్రిషనిస్ట్ కాదండి, నేను ఇది మా బాబుకి ఏదైతే పెడుతున్నానో అది మీకు చూపిస్తున్నాను. ఇందులో వేసిన నట్స్ కొంతమందికి పడచ్చు పడకపోవచ్చు. కొంతమంది పిల్లలకి నట్స్ అలర్జీ ఉంటుంది, కొంతమంది పిల్లలకి పప్పు తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది. అదంతా కూడా ఎలా అంటే మీ హెరిడిటరీ బట్టి ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పి ఏదైనా మీరు పెట్టే ముందు ఒక చిన్న తక్కువ క్వాంటిటీ తీసుకొని వాళ్ళకి పెట్టండి. అదే క్వాంటిటీలో ఒక 1 వీక్ ట్రై చేయండి. 1 వీక్ తర్వాత వాళ్ళు ఓకే, వాళ్ళు ఫైన్, డైజెషన్ ప్రాబ్లం ఏమీ లేదనుకుంటే అప్పుడు క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. ఒకవేళ వాళ్ళు డైజెషన్ ప్రాబ్లం ఉండి కడుపు నొప్పి ఏమైనా వస్తున్నట్టయితే ఆపేసేయండి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న అన్నింటినీ కూడా కొంచెం క్వాంటిటీలో తీసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు 6 మంత్స్ ప్లస్ బేబీస్కి అయితే మాత్రం ఇది కొంచెం తక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేయండి. ఎందుకంటే పప్పులంతా ఉంటుంది, వాళ్ళకి అప్పుడప్పుడే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది కాబట్టి ఎక్కువ పెట్టద్దు. నేనైతే ఇది మా బాబుకి 8th మంత్ నుంచి పెట్టాను. 6th మంత్ తర్వాత నేను వేరే ఫుడ్ యూజ్ చేశాను. ఒట్టి రైస్ లేకపోతే రైస్ పెసరపప్పు అలాంటివి వాటర్ లాగా ప్రిపేర్ చేసుకుని పెట్టాను. ఇదైతే 8th మంత్ తర్వాత నుంచే పెట్టాను నేను. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ పెడుతున్నాను అంతే. మెత్తగా పొడి చేసుకోండి. ఒకవేళ మీరు ఇంకొంచెం పెద్ద వాళ్ళకి పెద్ద బేబీస్కి పెడుతున్నారనుకుంటే కొంచెం బరకగా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 or 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఉగ్గు ప్రిపేర్ చేయడానికి నేను ఒక వెజిటేబుల్ యూస్ చేస్తాను. ఈరోజు నేను స్వీట్ పొటాటో యూస్ చేశాను. దాని పొట్టు తీసుకునేసి చిన్న గ్రేటర్లో చిన్న హోల్స్ ఉంటుంది చూడు, మనకి ఎలా అంటే పేస్ట్లా అయిపోవాలి. నేను మిక్సీ వేసి పేస్ట్ చేయటం లేదు. సో డైరెక్ట్ గ్రేటర్లో తురిమేస్తాను. ఇది చాలా చిన్న హోల్స్ ఉండడం వల్ల మనకి పేస్ట్ లాగే డైరెక్ట్గా వాటర్లో పడిపోతుంది. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉగ్గు పొడి యూస్ చేశాను. దీంట్లో వాటర్ వచ్చి మనం 1.5 కప్ వాటర్ తీసుకున్నాను. ఫస్ట్ ఇందులో స్వీట్ పొటాటోని గ్రేట్ చేసుకొని వేసుకునేసాము. పేస్ట్ లాగా అయిపోయింది కాబట్టి మీకు అసలు స్వీట్ పొటాటో అందులో కనిపించదు. అది కొంచెం ఉడికాక ఇప్పుడు మనం ఉగ్గు 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు మీకు నీళ్ళగా ఉంది కదా, ఒక 10 మినిట్స్ అన్న మినిమం పడుతుంది మనకి ఉగ్గు ప్రిపేర్ అవ్వడానికి. లోలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా. చూసారు కదా ఎలా వచ్చిందో కన్సిస్టెన్సీ. మీకు ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు స్టవ్ ఆపేసేయండి. మీకు చల్లగా అయ్యేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది. అంతే, ఉగ్గు రెడీ. దీంట్లో చివరగా ఆవు నెయ్యి 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలిపి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ వాళ్ళకి చాలా బలమైన ఆహారం కూడా. ఇది నేను ప్రస్తుతానికైతే 1 పూట పెడుతున్నాను. మీరు కావాలంటే 2 పూట కూడా పెట్టచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.